కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 9 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. విజయవాడలో 9 గ్యారంటీల కరపత్రం, డోర్ స్టిక్కర్ ని ఆమె ఆవిష్కరించారు. ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తామని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళ ప్రతి నెల 8,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇస్తామన్నారు షర్మిల. ఏపీలో టీడీపీ, వైసీపీలు, బీజేపీ తొత్తులేయన్నారు. 10 ఏళ్లైనా కేంద్రం విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇది మన మొట్టమొదటి గ్యారంటీ. రెండో గ్యారంటీ, మహిళా మహాలక్ష్మి ప్రతి పేద ఇంటి మహిళకు ప్రతి నెల దాదాపు 8,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చే పథకం. ప్రతి మహిళ గర్వంగా తన బిడ్డలకు నేను అన్నం పెట్టుకోగలను, తన ఇంట్లో ఆకలితో ఎవరు మిగిలిపోరు అన్న భరోసా ఇచ్చే పథకం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నిరుపేద కుటుంబానికి 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే పథకం. అది కూడా ఇంటి మహిళ ఖర్చుల కోసం ప్రతి నెల దాదాపు 8,500 రూపాయలు ఇచ్చే పథకం, 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే పథకం మహిళా మహాలక్ష్మి. మూడో పథకం రైతుల కోసం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల కోసం రుణమాఫీ 2 లక్షల వరకు, ఇది మూడో పథకం. రైతులందరూ అప్పులు పాలు అయిపోయారు కాబట్టి రైతులకి ఏ పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడి ఇవ్వడమే కాకుండా పెట్టుబడి మీద 50% ఎక్కువ లాభం వచ్చేటట్టుగా మద్దతు ధర ఉండబోతుంది. ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది 4వ గ్యారంటీ. 5వ గ్యారంటీ, ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం కూలీలకు 400 రూపాయలు ప్రతిరోజు. 5వ గ్యారంటీ. 6వ గ్యారంటీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండేది. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగానే విద్య ఉండబోతుంది. ప్రతి తల్లిదండ్రులకి ప్రతి బిడ్డకి భరోసా ఇచ్చే పథకం. 5వ గ్యారంటీ, కేజీ టు పీజీ ఉచిత విద్య. 6వది. 7వ గ్యారంటీ, ఉద్యోగాలు. రాహుల్ గాంధీ గారు చెప్పారు 30 లక్షల ఉద్యోగాలు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, రాష్ట్రంలో కూడా దాదాపు 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 2,30,000 ఉద్యోగాలు ఈ రోజు 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి. అవి కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుంది. 2,25,000 ఉద్యోగాలు మొట్టమొదటి సంతకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా 2,25,000 ఉద్యోగాల మీద ఉంటామని మరొకసారి మాటిస్తున్నాం. ఇది మన 7వ గ్యారంటీ. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక పక్కా ఇంటి కోసం 5,00,000 రూపాయలు ఇచ్చే గ్యారంటీ 8వ గ్యారంటీ. ఆఖరి గ్యారంటీ 9వ గ్యారంటీ, పెన్షన్. ఇప్పుడు వృద్ధులకు ఒకరికిస్తే ఒకరికి ఇవ్వరు, భార్యకిస్తే భర్తకివ్వరు. కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది అర్హులైన ప్రతి ఒక్కరికి, భార్యకైనా భర్తకైనా, వృద్ధులందరికీ, వితంతులందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ప్రతి నెల. వికలాంగులకు 6,000 రూపాయలు ఇచ్చే గ్యారంటీ 9వ గ్యారంటీ. వీటిని ప్రతి గడప గడపకు తీసుకువెళ్లే బాధ్యత మనందరి మీద ఉంది.